భారత ప్రభుత్వం సంబంధించి పార్లమెంట్ లో అనేక దఫాలుగా అనేక మంది ఎంపీలు అడిగినటువంటి రాజకీయ ప్రశ్నలకి నేను గతంలోనే భారత ప్రభుత్వ ప్రతినిధులు కేంద్ర మంత్రులు చాలా స్పష్టంగా చెప్పారు. ఈ విషయం 2 డిసెంబర్ 2014 నాడు టెక్నికల్ కమిటీ ఏదైతే భారత పార్లమెంట్ నియమించిందో ఆ కమిటీ చాలా స్పష్టంగా భారత పార్లమెంట్ కి ఇచ్చిన నివేదికలో ఇచ్చింది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ఇంకొక ఆప్షన్ ఇచ్చింది, ఛత్తీస్గఢ్ నుంచి రైల్వే లైన్ వేసుకొని అక్కడ నుంచి ముడి సరుకులు తీసుకురావడానికి ఏమన్నా పాసిబిలిటీ ఉంటే, రాష్ట్ర ప్రభుత్వానికి నిజంగా బయ్యారంలో స్టీల్ ప్లాంట్ కావాలనే చిత్తశుద్ధి ఉంటే, ఇంకా మీరు ఏమన్నా ఆల్టర్నేటివ్స్ ఉంటే సజెస్ట్ చేయండి, ప్రాజెక్ట్ వయబిలిటీని ఫీజిబిలిటీని గవర్నర్లకు తీసుకోండి, పెట్టే ఖర్చుకి వచ్చేటువంటి ఉత్పాదకతకి రేపు ఇవ్వబోయేటువంటి ఉద్యోగాల మధ్యన మీకు నచ్చినటువంటి ఏజెన్సీస్ తోటి మీరు అక్కడ ఒక సర్వే చేయించి ఒక మంచి ప్రతిపాదన కలిగి ముందుకు రండి అని చెప్పి భారత ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి కోరాను. దానికి స్పందించినటువంటి గౌరవ కేటీఆర్ గారు 3/4/2018 నాడు నేను ఇందాకనే చెప్పిన వారు చెప్పినటువంటి మాటలు, మరి వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం కోర్టులో ఉందా కేంద్ర ప్రభుత్వం కోర్టులో ఉందా అనేది వారు ఆలోచించి చెప్తే మేము మరి ఇంకా దాని గురించి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఏమైనా నివేదిక ఇస్తే కేంద్ర ప్రభుత్వం దగ్గరికి మళ్ళీ వెళ్ళి చర్చించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. పోస్ట్మార్టం మన జనవరికి ఇచ్చింది, జాగ జనవరిలో 21 గారు రైల్వే శాఖ అధికారులకు ఇచ్చి జనవరి చివరి వారంలో ఇచ్చి మార్చి నెల కోచ్ ఫ్యాక్టరీ అంటే 7 సంవత్సరాలు ఏం చేసింది? ఎందుకు కావాలంటే 7 సంవత్సరాల నుంచి 150 ఎకరాలు ఇవ్వడం మీకు ఎందుకు కష్టమైంది అనేది ఒకసారి మీరు చెప్తే బాగుంటుండే అనేది నేను రాష్ట్ర ప్రజల తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి నిలదీస్తాను. దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, ముఖ్యమంత్రి అయినప్పుడు జరగని మోసం, భూమి అయినప్పుడు జరగని మోసం, కేజీ నుంచి పీజీ దాకా అందరికీ కులరహితమైనటువంటి సమాజాన్ని నిర్మాణం చేసి కేజీ నుంచి పీజీ వరకు బాలయ్య కొడుకు కవిత కొడుకు ఒకటే స్కూల్లో చదువుకునేటువంటి సమాజాన్ని నిర్మిస్తామని చెప్పి మాట తప్పిన రోజు, 32% ఉన్నటువంటి దళితులకి కేబినెట్ లో స్థానం కల్పించిన రోజు, అబ్రప్ట్ గా బాలిక సామాజిక వర్గాన్ని మొత్తం బొంద పెట్టేటువంటి కార్యక్రమం చేసినప్పుడు, రాజయ్య గారిని మంత్రి పదవి నుంచి తీసేసినప్పుడు, కడియం శ్రీహరి గారిని మంత్రి పదవిలో నుంచి తీసేసినప్పుడు, అసలు రసమయ బాలిక చేరుకున్న సాంస్కృతిక వారిని చైర్మన్ తీసేసినప్పుడు, ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి ఎస్సీ కమిషన్ చైర్మన్ పదవిని రెన్యువల్ చేయనప్పుడు, పిడమర్తి రవికున్నటువంటి కార్పొరేషన్ చైర్మన్ పదవిని రెన్యువల్ చేయనప్పుడు, మొత్తానికి బాలిక సామాజిక వర్గానికి తెలంగాణ కేబినెట్ లో చోటు లేకుండా చేసినప్పుడు, 125% ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీలకి 20% మంత్రివర్గంలో కేబినెట్లు ఇచ్చినప్పుడు, 1% ఉన్న వాళ్ళకి 6 మంత్రి పదవులు ఇచ్చి 5% ఉన్న వాళ్ళకి 7% మంత్రి పదవులు ఇచ్చిన రోజు జరగని అన్యాయం పసుపు బోర్డు తోటి జరిగిందని మీడియా మిత్రులు భావిస్తే ఐ లీవ్ ఇట్ టు ద డిస్క్రిప్షన్ ఆఫ్ కేసీఆర్. ఇప్పుడు 5 సంవత్సరాల నుంచి తిరిగినాం, దండాలు పెట్టినాం, దరఖాస్తులు ఇచ్చినాం, కేంద్రం సహకరించలేదని వారు ఆరోపించినారు. 2 విషయాలు చాలా స్పష్టంగా, మెదక నుంచి సిద్దిపేట మీదుగా వరంగల్ జిల్లా ఎల్కతుర్తి వరకు ఒక జాతీయ రహదారి కావాలని చాలాసార్లు వీళ్ళు దరఖాస్తులు ఇచ్చినటువంటి మాట వాస్తవం. మంత్రి గారు పోయినారు, ఎంపీ గారు పోయినారు, ఊరందరూ పోయినారు, కానీ ఫైల్ వీళ్ళు ఢిల్లీలో సరైనటువంటి రీతిలో మూవ్ చేయకపోవడం వల్ల మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి అనేటువంటి జాతీయ రహదారికి సంబంధించినటువంటి మంజూరి నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి రిప్రజెంట్ చేసి దీస్ ఆర్ ద ఫ్యాక్ట్స్ అని చెప్పి చెప్పినప్పుడు, ఇటీవల మా మెదక్ నుంచే 2 జాతీయ రహదారులకి కేంద్ర ప్రభుత్వం మంజూరు ఇచ్చింది. దాంట్లో ఒకటి నేను రిప్రజెంట్ చేస్తున్నటువంటి దుబ్బాక శాసనసభ నియోజకవర్గంలోని మెజారిటీ గ్రామాలను కలుపుతూపోయేటువంటి జాతీయ రహదారి మెదక్ సిద్దిపేట ఎల్కతుర్తి. సరే, నేను ఎవరు క్లెయిమ్ చేసినా ఎవరేం చేసినా మేము 3 ఏళ్ల కింద దరఖాస్తు ఇచ్చిన వాళ్ళే ఫోటో సోషల్ మీడియాలో పెట్టుకున్నా ఐఎమ్ నాట్ డినేయింగ్, మీరు దరఖాస్తు ఇచ్చిన మాట నేను కాదంటలేను, కానీ పని మేము చేసినాం, ఇచ్చింది గడ్కరీ గారు, ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. జాతీయ రహదారుల్ని కూడా వీళ్ళే తెచ్చుకోలేదు అంటే మరి ఎన్ని రోజుల నుంచి ఎందుకు తెచ్చుకోలేదు? దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచే కంటే ముందు ఎందుకు జాతీయ రహదారు రాలేదో చెప్తే బాగుండేది. ఇంకొకటి, మా చేగుంట నియోజకవర్గం చేగుంట మండల కేంద్రం దగ్గర అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయని ఒక అక్కడ యాక్సిడెంట్ ప్రోన్ ఏరియాను గుర్తించి అక్కడ ఒక బ్రిడ్జి కావాలనేది ఆ ప్రాంత ప్రజల డిమాండ్. ఒకరోజు దాదాపు 9 గంటలు జాతీయ రహదారి మీద
ఒక సంవత్సరం క్రితం ధర్నా చేసి ఆ చుట్టుపక్కల ఉన్న 12 గ్రామాల ప్రజలు మొత్తం జాతీయ రహదారిని దిగ్బంధనం చేసి ఆ రోజు అక్కడ పెట్టి మంజూరు చేయించలేదు. కానీ తూప్రానని మా చేయగుంట నుంచి ఒక 10 కిలోమీటర్ల ముందుకు పోతే ఉంటుంది. సీఎం గారి కాన్స్టిట్యున్సీలో మాత్రం అదే జాతీయ రహదారి మీద అట్లే యాక్సిడెంట్ అయ్యేటువంటి జాగాని ఐడెంటిఫై చేస్తే అక్కడ బ్రిడ్జి కూడా పూర్తి అయిపోతుంది. అది కూడా గడ్కరీ గారే ఇచ్చారు, అది కూడా జాతీయ రహదారుల సంస్థనే ఇచ్చారు. ఒకవేళ మంత్రులు ఎంపీలు ఎమ్మెల్యేలు అందరు రిప్రజెంట్ చేస్తే తూప్రాన్ దగ్గర బ్రిడ్జి కట్టినప్పుడు చేయగుంటలు కూడా కట్టిట్లేదు. ఆ బ్రిడ్జి చేయగుంటలు రాలేదు. ఆ రోజు వాళ్ళు నిజంగా కృషి చేసి ఉంటే ఎట్లయితే తూప్రాన్ దగ్గర బ్రిడ్జి కడుతున్నో అదే రోజు చేయగుంటలు కూడా బ్రిడ్జి ప్రారంభం అయి ఉంటే నిజంగా ఎంపీ గారు ఎమ్మెల్యేలు మంత్రుల్లో కృషి చేసిరని చెప్పుకోవచ్చు. మేము గెలిచి మేము వెళ్ళి మేం కష్టపడి మేం సంబంధిత మంత్రుల్ని రిప్రజెంట్ చేసిన తర్వాత నేను కూడా 3 ఏళ్ల కింద ఒక దరఖాస్తు ఇచ్చినా ఇగో నేను ఇచ్చిన దరఖాస్తు అని చెప్పుకుంటే చెప్పుకోలేదు, నాకేం అభ్యంతరం లేదు. కానీ తెలంగాణ ప్రజలు విఘ్నులు, కేంద్రం ఇచ్చిందా, జాతీయ ప్రభుత్వం నుంచి వచ్చిందా, లేదా జాతీయ రాజధాని నుంచి మేము తెచ్చుకున్నాం అనేది ప్రజలకు అర్థమవుతుంది. నేను చెప్పదలుచుకునేది మాత్రం దుబ్బాక శాసనసభ్యులుగా నేను గెలిచిన తర్వాత నేను వెళ్ళి ఇచ్చినటువంటి దరఖాస్తులకు స్పందించి పాజిటివ్ గా కేంద్ర ప్రభుత్వం మాకు ఒక చేయకుండ రెడ్డిపల్లి దగ్గర ఒక బ్రిడ్జిని, అదే రకంగా మెదక్ సిద్దిపేట ఎల్గతుర్తి జాతీయ రహదారిని మంజూరు చేసినందుకు భారత ప్రభుత్వానికి సంబంధిత మంత్రి గౌరవనీయులు నితిన్ గడ్కరీ గారికి నేను ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు అభివందనాలు అభినందనలు తెలియజేస్తాను. He said that what was simple borrowing you were talking as a triple subject of the state. We can expect this from new MLA Raghunandan Rao because he is a newcomer. This is what he represented. If that is his intention is to degrade the MLA, if that is his intention, I try to give the answer also. After the closure of the legislative assembly, immediately the next day, almost all the newspapers have published the report of the call, which clearly shows what Raghunandan said in this assembly is true. What I raised the point with Mr. Harish Ravi is in the year 2019-2020, that is 2019 and 2020, you made or you paid 49,000 some 600 and odd crores as a amount liable for the banks, and for that again apart from the 49,000 crores you paid 16,000 plus some crores as an interest for the debts that were taken by this government. So approximately that comes to 49 plus 16. Almost it comes to 65,000 crores you paid as an annual debt to the different agencies. This is what I raised in the house 2019 and 20. These are the actuals that were given by the Mr. Harish Rao to the assembly. So I told that in the year 21-22, what are the budget estimates that you are showing to the assembly? What they have shown, instead of 49,000 crores which they paid in the year 2019, for 21-22 he has shown it as only 7,000. Then I asked, when there are liabilities, when you paid 49,000 crores in the year 2019, how a bank will accept 7,000 crores in the year 21-22? You answer me this. And what he said is, for interest portion, they paid 16,000 plus crores in 2019. And 21-22 he showed 17,000 plus crores as an interest. I asked when the interest has increased from 16,000 crores to 17,000 crores, whatever the principal, the principal was 49,000 crores in the year 2019, and definitely it will increase to some 60,000 or 55,000 crores in the year 21-22. He denied on the floor, but the CAG has categorically given a report that almost 71,000 crores will be they have to pay as an interest and as a principal for this financial year. This is the report given by the CAG. Even though I am a new member, as said by Mr. Harish, I am a new member, but I don't know the what he alleged is I don't know the facts. Indirectly he tried to say that as I am new to the legislature, I don't know the facts and figures. The selective figures only I told. Again I am telling 49,000 principal, 16,000 was interest in the year 2019 and 20. 21 and 22 you proposed only 23,000 crores. I suggested him and I corrected him that it is not the fact, approximately you should pay 70,000 crores. Whatever the objections I raised in the budget that were revealed again by the CAG and almost all the newspapers immediately after the closure of the assembly, the same thing was exposed. So they don't want to show the facts to the public. I tried to, even though I am new,
I was elected for the first time. I tried my level best to show the deficits and the defaults that were being done by the state government. In the view of their strength, they tried to control the assembly, which is not fair on the part of the concerned ministries.